హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్, కేజీ చికెన్ తీసుకోవాలి. కేజీ చికెన్ తీసుకుంటే కేజీ రైస్ తీసుకోవాలి, బాస్మతి రైస్. దానికి కావాల్సిన చెక్క, మసాలాలు, పువ్వు, సాజీరా, లవంగ, ఇలాచి, ఇది పువ్వు, కొంచెం ఒక స్పూన్ పసుపు, టూ స్పూన్స్ కారం, టూ స్పూన్స్ సాల్ట్, ధనియాల పొడి, టూ స్పూన్స్ ఇది బిర్యానీ మసాలా, టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టూ స్పూన్స్ వేసుకోవాలి. కొంచెం టూ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి, టూ త్రీ స్పూన్స్. కొంచెం నిమ్మకాయ వేసుకోవాలి, పిండుకోవాలి నిమ్మకాయ. నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని అంతా ఇలా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి, మ్యారినేట్ చేసుకోవాలి 1 అవర్. వన్ టూ అవర్స్ అయినా పర్లేదు, బాగా మంచిగా క్రిస్పీగా వస్తుంది, ముక్క బాగా ఉడుకుతుంది అన్నమాట. 3 అవర్స్ 2 అవర్స్ అలా పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. చికెన్కి కావాల్సిన ఆనియన్స్ వేపి పెట్టుకున్నాను. ఇలా నేను ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా చికెన్ని, రైస్ 1 అవర్ నానబెట్టి పెట్టుకున్నాను. బాస్మతి రైస్ కేజీ చికెన్కి కేజీ రైస్, కొత్తిమీర, పుదీనా, బగారాకు, ఇలాచి, పువ్వు, చెక్క, లవంగ, సాజీరా, ఇది పువ్వు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను. రైస్ పెట్టుకున్నాను, రైస్లోనే సాజీరా ఇవన్నీ మసాలాలు వేసుకోవాలి, ఇలాచి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, దీంట్లోనే 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ బౌల్ హీట్ ఎక్కింది, ఆనియన్స్ వేట్ చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ మిగిలింది. నేను ఈ చికెన్ వేస్తున్నాను.
ఇలా మగ్గనివ్వాలి బాగా. ఇలా ఉడుకుతుంది, ఇలా కలుపుకోవాలి. ఎంత బాయిల్ అయిందో చూడాలి. 70% ఉడకనివ్వాలి అన్నాన్ని. ఇంకా ఉడకాలి, ఇంకా బిర్యానీ ఈజీగా చేసుకోవడం అంటే దీని గ్రేవీ వస్తుంది కదా, ఇలా కొంచెం తీసి పెట్టుకోవాలి కర్రీ. మనం సపరేట్గా ఏం గ్రేవీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. నేనైతే ఇలా చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్. రైస్ని నేను ఇలా నా దగ్గర జాలీగా ఉంటుంది ఇది, ఇలాంటివి తీసుకొని ఇలా తీసుకోవాలి. వాటర్ పోయే వరకు ఇలా చేసుకొని ఇలా చల్లనించుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి, ఫ్రై ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. పీసెస్ అన్నీ ఇలా పరచుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ రైస్ తీసుకొని మళ్ళీ ఆనియన్స్ వేసుకోవాలి.
లైట్గా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు లాక్డౌన్ కదా, కుంకుమ పువ్వు అవన్నీ బయటికి వెళ్ళలేము, కొంచెం కలరింగ్ కోసం ఎక్కువ యూజ్ చేయట్లేదు. అలాగే మళ్ళీ పైన కొంచెం నెయ్యి వేసుకోవాలి. స్లిమ్లో పెట్టుకోవాలి. స్లిమ్లో పెట్టుకో, నేను బరువు కోసం బిందెలో వాటర్ వేసి పెట్టాను మగ్గడానికి, మంచిగా దమ్ కావడానికి. కొంచెం గిట్ట గాలి పోదు. 10 మినిట్స్. ఇప్పుడు బిర్యానీ ఎలా ఉందో చూద్దాం. మంచిగా దమ్కైంది. బిర్యానీ మంచిగా దమ్కైంది. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి ఎలా వచ్చిందో. ఇలా మంచిగా పువ్వులు పువ్వులు వచ్చింది. రైస్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకొని ప్లేట్లోకి ఇలా వేసుకోవాలి. ఇది చికెన్ బిర్యానీ. మనం గ్రేవీ సపరేట్ చేసుకోకుండా ఇలానే గ్రేవీ ఇలా సర్వ్ చేసుకోవాలి ప్లేట్లో. ఇది చికెన్ బిర్యానీ చేసినప్పుడే దీనికి గ్రేవీ వచ్చింది కదా, మనం సపరేట్గా మళ్ళీ ఏం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది చికెన్ బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేస్తున్నాను. సూపర్ ఉంది. మీరు ట్రై చేయండి. నెక్స్ట్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే ఎంకరేజ్ చేయండి. ఇంకా ఎక్కువ వీడియోస్ చేసి పెడతాను.